జైలు అవకుశం తర్వాత ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 2 నెలల క్రితం పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీ 3 వారంలో సెట్స్ మీదకు వెళ్లనుందని చిత్ర బృందం ఇదివరకే ప్రకటించింది. అయితే షూటింగ్ పోస్ట్ పోన్ అయినట్లు తాజా సమాచారం. కారణం ఏంటి అని ఆరాధిస్తే అసలు విషయం బయటపడింది. ఈ చిత్రంలో తారక్ ఆర్మీ ఆఫీసర్గా కనిపించబోతున్నాడు. ఈ పాత్ర కోసం బాడీ చాలా ఫిట్గా ఉండాలని జిమ్లోనే ఎక్కువసేపు గడిపి లుక్ని పూర్తిగా మార్చేశాడు. ఆ లుక్కి సంబంధించిన ఫోటోలు గత వారం సోషల్ మీడియాలో కనిపించి లైక్లు అందుకున్నాయి. షూటింగ్కి ఎన్టీఆర్ సిద్ధమైపోయారని అభిమానులు సంబరపడ్డారు. అయితే దర్శకుడు కోరుకున్న లుక్ రావడానికి మరికొంత సమయం పడుతుందిట. అందుకోసమే త్రివిక్రమ్ షూటింగ్ని వాయిదా వేసినట్టు సమాచారం. హారిక అండ్ హాస్ని బ్యానర్లో రాధాకృష్ణ నిర్మించనున్న ఎన్టీఆర్ 28వ సినిమాకి తమన్ సంగీత దర్శకుడిగా ఫిక్స్ అయ్యారు. ఇందులో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే ఖరారైంది. ఈ చిత్ర షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభమవుతుందని ఫిలిం నగర్ వాసులు చెప్పారు.